ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని దివిసీమ దగ్గరలో ఉన్న కోడూరు మండలానికి సంబంధించిన హంసలదేవి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం మన కృష్ణా నది ప్రవహిస్తూ చివరగా ఇక్కడ హంసలదేవి దగ్గరలో ఉన్న సముద్రంలో అంటే బంగాళాఖాతంలో కలుస్తుందంటండి. ఈ కృష్ణా నది చివరగా కలిసే ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. మన కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద పుట్టి సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్లో పులిగడ్డ వద్ద రెండు పాయలుగా విడిపోతుందండి. ఒక పాయ వచ్చి హంసలదేవి దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది, ఇంకొక పాయ వచ్చి గుల్లలమాత వద్ద సముద్రంలో బంగాళాఖాతంలో కలుస్తుందండి. ఈ ప్లేస్ హంసలదేవి దగ్గర ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ హంసలదేవి అనే గ్రామం అవనిగడ్డ గ్రామానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే విజయవాడ పట్టణానికి ఒక 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హంసలదేవి అనే గ్రామం. కృష్ణా నది ప్రవహిస్తూ పులిగడ్డ వద్ద రెండు పాయలుగా విడిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతమే పులిగడ్డ బ్రిడ్జ్ మట. ఇక్కడే కృష్ణా నది రెండు పాయలుగా విడిపోతుంది. ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇదొచ్చి అవనిగడ్డ సెంటర్ అండి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఉపాధ్యాయులు అవడానికి డిఎస్సి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ డిఎస్సి కోచింగ్కి చాలా ఫేమస్ మాట ఈ సెంటరు. ఒకసారి ఈ అవనిగడ్డ సెంటరు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్థశ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి మన కృష్ణా జిల్లాలోని దివిసీమ దగ్గరలో ఉన్న హంసలదేవి అనే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ హంసలదేవికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మన కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద పుట్టి ఒక 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా ఇక్కడ హంసలదేవిలో కలుస్తుందండి బంగాళాఖాతంలో. ఆ ప్లేస్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే వెనకల్లా కనిపించే బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ
తెలుగు తల్లి విగ్రహం చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, ఆ బ్రిడ్జ్ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. అయితే ఒకసారి మనం హంసల దేవి దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చి ఉల్లిపాలెం మరియు భవానీపురం అనే రెండు గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఉల్లిపాలెం బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ కృష్ణా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి చుట్టుపక్కల అందాలన్నీ చాలా బాగుంటాయండి. ఒకసారి ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. ఇక్కడ కనిపిస్తున్న తెలుగు తల్లి విగ్రహం పక్కన ఒక రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు వెంబడి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హంసల దేవి అనే గ్రామం వస్తుంది. మనం వచ్చి కృష్ణానది కలిసే ప్లేస్ హంసలదేవి ఏ విధంగా ఉందో చూడడానికి వెళ్తున్నాం కదండి. ఈ హంసలదేవి వెళ్ళే మార్గం మధ్యలో రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలా విశాలమైన ప్రదేశంలో ఇక్కడైతే పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే అవన్నీ బీడు భూమి అన్నమాట, పంటలు అయితే లేవు. లొకేషన్ అయితే చూడండి, మొత్తం అంతా ఖాళీ ప్లేస్ అన్నమాట. రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం అంతా ఒకే విధంగా ఉందండి. కడుచూపు మారిలో ఒక్క హౌస్ కూడా లేదు, చాలా అంటే చాలా బీడు భూమి అన్నమాట ఇవన్నీ. కృష్ణా జిల్లాలోని దివిసీమ అంటే ఒక సారవంతమైన ద్వీపం, అంటే చుట్టూ కృష్ణా నది ప్రవహించడం వల్ల ఈ ప్రాంతం అంతా సారవంతంగా ఉండడం వల్ల ఈ ప్రాంతానికి దివిసీమ అని పేరు వచ్చింది. దివిసీమలోని కొన్ని ప్రాంతాలు అంటే పులిగడ్డ, అవనిగడ్డ, నాగాయలంక, అలాగే హంసలదేవి, మరికొన్ని గ్రామాలన్నింటినీ కలిపి దివిసీమ అంటారు. దివిసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది 1977 నవంబర్19 సంభవించిన ఒక తుఫాన్. ఆ తుఫాన్ కారణంగా ఒక సముద్రపు కేరటం ఊరి మీదకి వచ్చి ఆ ఊర్లోని జనాన్నంతా కొట్టుకుని పోవడంతో ఆ రోజుల్లో సుమారు 10,000 మంది జనాభా, అలాగే చాలా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేయడం జరిగింది. అప్పుడు దివిసీమ ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉందో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం చూద్దామండి. ఏమంటే హంసలదేవి అంటే ఒక గ్రామం, అది హంసలదేవి పేరుది, విలేజ్ అనేది హంసలదేవి.
పాలకాయ తిప్ప ఏదో పాలకాయ తిప్ప ఇది దాటేసిన తర్వాత వేరే ఊరు అది హంసలది పంచాయతీ ఉందా మీకు ఉందా హంసలది కోడూరు మండలం అమ్మది కృష్ణానది ఇక్కడ కలిసే ప్లేస్ ఉందంట కదా ఎంత దూరంలో ఉందండి ఇంకా 6 కిలోమీటర్సా ఆ ఊరు దాటి వెళ్ళండి మేము పాలకాయ తిప్ప దాటి వెళ్ళా 1970 దివసీయం ఉప్పుని వచ్చిందని ప్లేస్ అంటారు కదా ఇక్కడ వచ్చిందా వచ్చిందే ఓకే దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవండి ఇక్కడ ఎక్కడో ఉన్నదంట కదా అదే దానికి సంబంధించి హిస్టరీ ఎక్కడో రాశారు ఏదో హిస్టరీ అంటే లేదండి పెద్దవాళ్ళు చెప్పడమే కానీ ఆ గుళ్ళు అయితే గుళ్ళు కట్టిన బొమ్మలు ఉన్నాయని చెప్తారు గుళ్ళు కట్టిన వాళ్ళు అప్పట్లో దేవతలు కట్టారని గుడికి ఇదేనండి ఇది హంసలదేవి గుడి దేవతలు కట్టిన గుడి ఏం గుడి అండి అది వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి దేవతలు కట్టి ప్రతిష్ఠించారంటారా అక్కడ ఏదో టెంపుల్ ఉందండి అది పక్కదండి శివాలయం శివాలయమా ఓకే మహా హంసలదేవి అంటే ఒక విలేజ్ అయితేనే నేను ఆ ప్లేస్నే హంసలదేవి అంటారేమో అనుకుంటున్నాను ఇక్కడ అందరూ ఏం పనులు చేస్తారండి ఇక్కడ వ్యవసాయమా ఎక్కువ పాలకాయ తిప్ప అయితే సముద్రం వేటకి వెళ్తారు కొంతమంది వెళ్తారు కానీ ఎక్కువ వ్యవసాయం హంసలదేవి ఎక్కువ వ్యవసాయం మీ ఊర్లో ఇంకా చూడవలసిన ప్లేసులు కానీ వేణుగోపాల స్వామి గుడి బీచ్ సాగర సంఘం ఉంటారా ఓకే సినిమా ఏదో తీసారంట కదండి అక్కడ జయ జయ జానకి నాయక బాలకృష్ణ ఓకే ఇప్పుడు మీ జిల్లా సెపరేట్ అయిందా మీది కృష్ణా జిల్లా కింద ఉండిపోయిందా ఎన్టీఆర్ జిల్లా అన్నారు అది విజయవాడ నుంచి అటు ఇదైతే కృష్ణా జిల్లాలో ఉంది ఓకే అండి అయితే థ్యాంక్ యూ మనం వచ్చి కృష్ణా జిల్లాలోని హంసలదేవి అనే గ్రామం ఏ విధంగా ఉందో చూడడానికి వచ్చాం కదండి ఇక్కడైతే హంసలదేవి గ్రామానికి సంబంధించిన అక్కడ స్కూల్ అయితే ఉంది ఈ స్కూల్ పేరు వచ్చి ఎంపీపీ స్కూల్ హంసలదేవి ఇది వచ్చి కోడూరు మండలం అట ఒకసారి స్కూల్ అయితే చూడండి ఒకసారి ఓకే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ హంసలదేవి అనే గ్రామం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దామండి ఈ హంసలదేవి గ్రామంలో గ్రామ సచివాలయం అలాగే ఇల్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి మీ ఊర్లో మొత్తం ఎంతమంది జనాభా ఉంటారండి మొత్తం 400 అంతే అంత చిన్న విలేజా పంచాయతీ ఉందండి దీనికి ఇదే కదా రెండు ఊళ్ళు కలిపి పాలకాయ తిప్పండి పంచాయతీ ఇక్కడ అందరూ వర్క్ ఏం చేస్తారండి మీరు వ్యవసాయం పని అండి వ్యవసాయం పని అయితే 2 సంవత్సరాలు బట్టి ఈ పోట్లు వచ్చి వర్షం పడితే కొద్దిగా నీళ్ళు లాక్క 3 సంవత్సరాలు బట్టి ఆ పంటలు కాలేవు
పంట లేట్లేదు మూడు సంవత్సరాల నుంచి నలభై బస్తాలు అట్ట పండి ఎకరానికి వచ్చి నలభై బస్తాలు ఆరు ఏళ్ళ దాకా వచ్చి పద్నాలుగు వందలు కట్టుకుని ఇప్పుడు ఇచ్చామో ఈ మూడు సంవత్సరాలు బట్టి వర్షాలు బాగా పడిపోయి సంవత్సరం నీటి మట్టం పెరిగిపోయి కోట్లు బాగా బేగబెట్టేసి ఆ బేగబెట్టిన కానీ నీళ్ళు లాక్క ఆకు మళ్ళేసి అర రోజులు అయిపోయిన తర్వాత ములుగు కులిపోయి పాచిపోయి నీరుడేమో ఆకు మడతో పోయింది మూడేళ్ళ నీరు అంతకత్వం అయితేనేమో పంటల మీద కూసిన తర్వాత పంట చనిపోయింది. అంటే గుర్తుకు తీసుకుంటారా లేకపోతే మీకే ఉంటాయండి భూములన్నీ ఇక్కడ? మాకే ఉంటాం. మీకు ఉంటాయా? ఒకళ్ళకి అంటే కౌలుకి ఉండవడేమో వేసుకుంటాడు సొంతంగా, లేనివాడేమో కౌలుకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఓపెన్ బట్టి అందరికీ ఎంత కొంత కొద్దిగా ఉండవలేదు. 1977లో ఉప్పుని వచ్చిందంట కదండి మీకు కూర్చోండి వచ్చింది ఉప్పునికి పెద్ద ఆనందండి మీకు మీకు తెలుసండి ఉప్పునా 77 ఉప్పు 1977 అప్పుడు ఎలా వచ్చిందండి అసలు అది మీకు 11 సంవత్సరాలు అప్పటికి ఎలా వచ్చిందో దగ్గర చెప్పండి. సాయంత్రం 6 గంటలకి ఉప్పున సముద్రం కేటం వచ్చింది ఎక్కువగానే వెళ్ళిపోయింది. ఏంటి ఇక్కడ కూడా వచ్చిందా? వచ్చింది ఈ ఊర్లోకి అప్పుడు వేణుగపల్లస్వామి టెంపుల్. ఓకే ఇది టెంపుల్ ఆ ఊళ్ళో జనమందరూ దాంట్లోకి వెళ్ళారు. ఓకే దాంట్లోకి వెళ్తే ఈ లెవెల్ దాకా వచ్చింది. లెవెల్ దగ్గర వచ్చి అక్కడ వరకు ఉండిపోయారా కొంతమంది ఏమో బొరకత్తంగా ఉండేవాళ్ళు ఆవులు గెత్తలా అన్న వాళ్ళు ఏమో చచ్చిపోయి ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో జనం ఒకటి బతికింది. ఈ ఊళ్ళో కొంతమంది అది పక్క ఊళ్ళో 400 మంది అన్ని ఊళ్ళో చచ్చిపోయారు బాగా జనం అన్ని ఊళ్ళో ఊళ్ళో ఉన్న వాళ్ళు. ఏమన్నా అది వస్తుందని మీకు తెలియదు? తుఫాన్ హెచ్చరిక జారీ చేసినప్పుడు గవర్నమెంట్ తెలియలేదు చెప్తున్నారు కానీ పట్టించుకోలేదు. ఎప్పుడు రాలేదు కదండి అప్పుడే రావడం ఫస్ట్ ఇంకెక్కడ తెలిసి ఫస్ట్ టైం అదే 1977 దివసేమ ఇప్పుడు వచ్చింది కదండి దాని గురించి మీకు ఏమైనా తెలిసిన విషయాలు ఏముంది? సాయంత్రం 4 మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి అప్పటికి? 16 ఉంటాయి. మీకు 16 సంవత్సరాలు ఉంటాయి. ఓకే సాయంత్రం 6 గంటలకి 4 గంటలు 4 వచ్చేసింది 4:30 వచ్చేసిందండి. చాలా పెద్ద కేటం అండి. ఇల్లు ఇల్లు ఏం లేవు మొత్తం కొట్టుపోయినాయి ఆవులు గేదెలు గౌరు దేవాలయం వాటర్ చూసారు. ఓకే అలా రావడం చూసారు మీరు మొత్తం? మొత్తం మేము లాభాలు ఉన్నాం కిటికీలు అమ్ముతుందా అలుకొండ వెళ్ళిపోతుందా ఆవులు కానీ గోరు కానీ గేదెలు కానీ ఇద్దరు వచ్చేసింది ఇల్లు. అయ్యో ఊపులు బట్టి వచ్చింది బాగా. ఒక ఊప ఊపుకి 8-9 అడుగులు వచ్చింది, ఒక ఊపులు 6 అడుగులు వచ్చింది, ఒక ఊపు ఇంకా పెంచు వచ్చింది. ఓకే అంతా ఒకటే లెవెల్ గా రాలా. ఓకే అండి అప్పటికి ప్రాణ నష్టం కానీ ఏం జరిగిందండి అప్పుడు? మా ఊళ్ళో ఎంతో 20 లోపు చచ్చిపోయారా ఆ పాలక తిప్పుడు 460 మంది చచ్చిపోయారు. పాలక తిప్పండి కింద ఓకే అక్కడ ఏం రక్షణ లేదు. అప్పుడు పాత బడి ఉంటే అబ్బాయి ఎట్లు బతికారా? అబ్బాయిలో ఉన్నారండి. ఆ బడి కూడా పడిపోయింది అప్పుడు శిథిలం అయిపోతుంది. ఆ గోళ్ళ బోళ్ళు వచ్చి బతికారు కొంతమంది, కొంతమంది కొట్టుకుపోయి బతికారా. అక్కడ ఎక్కువ నష్టం, ఇక్కడ అంత 20 మంది లోటు. ఓకే ఆ పాలకాయ అసలు మరి సముద్రం పక్కన ఉన్నట్టుందండి అది పాలకాయ తిప్పని. 2000 సునామీ వచ్చింది కదండి అప్పుడు ఎఫెక్ట్ ఉందా మీకు? మరి మళ్ళీ 99 వచ్చిందా? 99 కుప్పలని కొట్టి జన నష్టం ప్రాణ నష్టం లేదు కానీ ఆవులు గేదెలు కొట్టుకుపోయిన పని చేసింది వాటి మీద ఎక్కేసి చచ్చిపోయింది కానీ జన నష్టం లేదు. 90 వచ్చింది. ఓకే 90 ఇంకోటిసారి అది మీ ఊర్లో ఈ హంసల దీవికి ఏమైనా చెప్పుకోదగ్గ విషయాలు కానీ చూడవలసిన ప్రదేశాలు కానీ ఏమైనా ఉన్నాయండి? సాగర సంఘం ఉంది. ఓకే అండి. వేణుగోపాల స్వామి ఆయన వల్లే మేము బతుకుతాం. వేణుగోపాల స్వామి గుడి వల్లే మీరు అందరూ బతికారు అనుకుంటారు? గుడిలో 460 మంది ఉన్నారు. ఉంటేనో ఎంతలో వచ్చేది తలుపులు గడ్డ పొలు లేచి పెద్ద పెద్ద అచ్చులు ఉన్నాయి రాళ్ళు వేసిన లీకులు అంటే ఎంతలో వచ్చేసింది. ఎంత లోతు వచ్చేటప్పుడు ఎవరికైనా భయమే కదా. ఎంత లోతు అంటే భయపడిపోతారు కదా. ఓ గొల్లు అన్నారని జనం అంటే మేము గుళ్ళో లేదని జనం గుళ్ళో జనం చెప్పుకుంటాం. ఇలా స్వామివారు అన్నాడు నా పాదాలు తాకి వెనక తగ్గుతుంది అన్నాడు. అట్టగా ఆయన పాదం పేట వెనక వస్తుంది
పాదాలు అట్ట తగ్గంగా నిదనదా తగ్గిపోయింది. 460 మంది ఉన్నారు దాంట్లో. 460 మంది అండి. నేను ఆయన వాళ్ళు వస్తుందా మేము ఇక్కడ ఏమండి మా పంటల పోరా. ఇంకోటి అంటే నీరు అన్నీ ఉంటాయండి మీ గ్రామంలో వస్తుందా కొట్టుకుంటాం బోర్ వాటర్ అయి బాగుంటుందా. ఇంటి మేర నుంచి వదులుతారు కానీ మంచినీళ్ళు కోడిని తెచ్చుకుంటారు. మంచినీళ్ళు మీద కోడిని తెచ్చుకోవాలి వాడుకుంటాయి అవి పసరు కదా. బోర్ వాటర్ అయితే పస వాడుకోరా బయట ఏది కొనుక్కుంటారా. మంచినీళ్ళు పడ తుఫాన్ ముందు పండి కానీ ఇప్పుడు పడతలా. పట్టలేదండి సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. లేదులేండి మీకు వేణుగోపాల స్వామి గారు ఉన్నారు కదా మీకు పర్లేదు ముందుకు వచ్చేస్తాం. అక్కడ గుళ్ళో మీటింగ్ జరుగుతుందంట కదా తర్వాత వెళ్తాం. పర్లేదండి. చూసారు కదండి ఈ హంసలదివి అనే గ్రామంలో ఇక్కడ ప్రజలు రావి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే చాలా విచారకరంగా ఉందండి. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ హంసలదివి అనే గ్రామంలో పంటలు పండించి సుమారు 3 సంవత్సరాలు అయిందంటండి. ఎందుకంటే ఉప్పు నీరు పంట పొలాల్లోకి వచ్చి పంటలకి నష్టం కలిగిస్తుందంట. వీళ్ళు అందరూ కలిసి ఏదైనా పని దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారండి. వచ్చిన పింఛన్ డబ్బులతో అలాగే కాలం గడుస్తూ అప్పుడప్పుడు పనికి వెళ్తూ వీళ్ళైతే జీవితం గడుపుతున్నారు. ఇది ఈ హంసలదివి గ్రామంలోని ప్రజల పరిస్థితి. ఇక్కడ దగ్గరలోనే వేణుగోపాల స్వామివారి ఆలయం ఉందంటండి. అక్కడికి వెళ్ళి ఆ ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వచ్చి కృష్ణా జిల్లాలోని హంసలదివి అనే గ్రామంలో ఉన్నాం కదండి. ఈ హంసలదివి అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం అంటండి. ఇది స్వయంగా దేవతలు ప్రతిష్ఠించిన స్వామివారి ఆలయం అని చెప్తూ ఉంటారు. అలాగే 1977 నవంబర్ 19 దివిసీంలో ఉప్పును వచ్చినప్పుడు చాలామంది ప్రజలు ఈ ఆలయంలో తలదాచుకుని రక్షింపబడ్డారంటండి. చాలా పవిత్రమైన పుణ్యస్థలం అంట. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. Thank you.
చూసారు కదండి మన కృష్ణా జిల్లాలోని దివిసీమ దగ్గరలో ఉన్న హంసలదేవి అనే గ్రామం గురించి మీకు చూపెట్టడం జరిగింది. కానీ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే సాగర సంగమ ప్రాంతం మాత్రం మీకు చూపించడానికి నాకున్న ఈ టైం సరిపోలేదండి. రేపటి వీడియోలో పాలకాయ తిప్ప అనే గ్రామం అలాగే కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో రేపటి వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.